भोगी पंडग शुभाकांक्षलु हमारे गुजराती दोस्तों को, मराठी दोस्तों को और इंडिया में जहाँ भी हो हमारे प्यारे दोस्तों को और हमारे दुश्मन को अरे वाह, दुश्मन को भी, हाँ वाई नॉट, ऑफकोर्स दुश्मन को, सबको भोगी पंडग शुभाकांक्षलु। सो ఏంటి పెద్ద భోగి పండుగ శుభాకాంక్షలు చెప్పాలా? ఇట్స్ లైక్ ఎనీ అదర్ డే. భోగి పండుగ ఇస్ లైక్ ఎనీ అదర్ ఆర్డినరీ ఆర్ ఎక్స్ట్రా ఆర్డినరీ ఆర్ ఏదన్నా కానీ రోజు ఎంతో ఇది అంతే కదా, పెద్ద స్పెషలే ఉంది రోజులాగే. ఏంటి పెద్ద భోగి పండుగ, పొద్దున్నే మంట పెట్టాం, పాత సామాన్లు, పాత కుర్చీలు, పాత అవన్నీ వస్తువులు బయట పడేసి కిరసిన్ పోసి మంట పెట్టాం, మంట పెట్టేసాం, తర్వాత ముగ్గులేసాం, అందులో ఆవు పేడతో చేసిన బాగుంది కదా మ్యాచింగ్ గొబ్బెమ్మలు పెట్టాం, చుట్టూ తిరిగి రౌండ్గా తిరిగి లేడీస్ ఆడవాళ్ళు ఫీమేల్స్ మహిళలు స్త్రీలు పాటలు జై జగన్ అన్న రావాలి జగన్ అలా థ్యాంక్ యూ. సో ఈ విధంగా మనం గొబ్బెమ్మల చుట్టూ రౌండ్గా తిరిగి బ్యూటిఫుల్గా పాటలు పాడాం. ఏం పాటలు చెప్పండి, మీరు నమ్మరు, ముస్లిం గర్ల్స్ ఇద్దరు షరారాలు వేసుకొని వచ్చారు. అండ్ షరారా అంటే మేరే మెహబూబ్ సినిమాలో సాధనాజీ వేసుకుంటుంది, అది నేను కూడా వేసుకుంటాను, నాకు చాలా ఇష్టం కూడా ఆ డ్రెస్. అయితే అవి వేసుకొని వాళ్ళు పాటలు పాడుతుంటే ఎంత బాగుంటుంది కదా చూడ ముచ్చటగా. సరే అండి ఫ్రెండ్స్, బాగా భోగి శుభాకాంక్షలు, ఏంటి భోగి స్పెషాలిటీ అంటే అంటే తినడానికి వెజిటేబుల్ బిర్యానీ, తాగడానికి రోజులాగా ఆరెంజ్ జ్యూస్, మొక్కడానికి శ్రీరాముడు, ప్రేయర్ రిక్వెస్ట్ చేయడానికి వైఎస్ జగన్, అండ్ అదే పద్యం ఉంటుంది చూడండి, అప్పిచ్చువాడు వైద్యుడు, ఆరే నీరు అండ్ ద్విజుడు, ఈ నాలుగు మంది ఉన్న ఊర్లోనే మనం ఉండాలి, ఎక్కడ పడితే అక్కడ ఉండకూడదు. సో ఎక్కడ పడితే అక్కడ టెంట్ వేసుకొని ఉండకూడదు. సో మై డియర్ ఫ్రెండ్స్, నేను చెప్పాను కదా మీరందరూ కూడా ఈరోజు ఎంత రేట్ అయినా పర్వాలేదు, రేటు అనేది చూడదు, ఎంత ఇది పాజిటివ్ అనేది చూడదు. హాయ్, హ్యాపీ హ్యాపీ సంక్రాంతి. ఏంటి మీరు ఏకలవ్యుడిలాగా బొటని వేలు ఇంజురీ? అయ్యో, ఒకసారి మా అన్నకి జట్ట వచ్చింది పాప, జట్ట వచ్చి నెల రోజులు ఇంజెక్షన్ తీసుకోవాల్సి వచ్చింది. నెగ్లెక్ట్ చేయొద్దు, సమ్ టైమ్స్ లోపల సెప్టిక్ అవుతుంది ఏదన్నా ఇనప వస్తువు గుర్చుకుంటే. టీటీ అయితే కంపల్సరీ తీసుకోండి, ఇంకోటి బూస్టర్ కూడా తీసుకోండి. అయితే ఈరోజు ఏంటి విశేషం అంటే, నా యొక్క ఓన్ ఫ్రెండ్స్, క్లోజ్ ఫ్రెండ్స్ అందరు కొత్త బట్టలు వేసుకున్నారు కదా, అందరూ కొత్త బట్టలు వేసుకోండి అని నేను ఎందుకు చెప్పాను ఇప్పుడు చెప్తాను. అందరూ కొత్త బట్టలు వేసుకోవాలి, అది ఎంత కాస్ట్ అనేది పట్టించుకోవద్దు. న్యూ డ్రెస్, న్యూ సన్, న్యూ బట్టలు, కొత్త బట్టలు, అవి ఎంత అంటే కాస్ట్లీ అయినా పర్వాలేదు, ఎక్స్పెన్సివ్ అయినా పర్వాలేదు. అసలు ఎక్స్పెన్సివ్ కాదు, అసలు ఏం చెప్పాలి,
ఏమి డిస్కౌంట్లు వచ్చాయి, బై వన్ సారీ గెట్ టూ సారీస్ అని ఒక్కడికంటే రెండు చీరలు ఉచితం. అలా వచ్చినాయి చీరలు, ఏం చేయాలి అని మేము కొనుక్కున్నాం. అంటే అలాంటప్పుడు కూడా కొనుక్కోండి, కాస్ట్ ఎంత రేట్ ఎంత అనేది చూడకుండా అందరూ కొత్త బట్టలు వేసుకోండి అని నేను నెల రోజుల క్రితం చెప్పాను. వన్ మంత్ బ్యాక్ ఐ టోల్డ్. ఎందుకు అంటే మీకు ఈరోజు మంత్రాలు ఇస్తున్నాను, అంత స్విచ్ వర్డ్స్. ఆ స్విచ్ వర్డ్స్ ఎలా అంటే, సపోజ్ నా ముక్కు లావుగుంది ముక్కు అనుకోండి, ముక్కు లావుగుంది ముక్కు లావుగుంది కదా, ఏంటి ముక్కు లావుగుంది, ప్లాస్టిక్ సర్జరీ చేద్దాం, ముక్కే కొంచెం ఓవర్ సైజ్, అంటే అద్దంలో చూసుకునే అలవాటు ఉందా అని బూతులు తిడుతుంది మిరపకల్లలు సినిమాలో కాజల్, ముక్కే కొంచెం ఓవర్ సైజ్ అన్నందుకు. సో స్విచ్ వర్డ్స్ కొన్ని ఉంటాయి, అది ముక్కు ఉన్న ముక్కుని ప్లాస్టిక్ సర్జరీ చేయకుండా, కత్తి పెట్టకుండా, వెపన్ పెట్టకుండా, సర్జరీ చేయకుండా మనకి కావలసిన షేప్లో ముక్కు రావాలి. మీ అందరికీ నేను ఈరోజు కొత్త బట్టలు వేసుకోమని చెప్పింది ఎందుకంటే అందుకు బ్యూటిఫుల్గా మన ముక్కు బాగుండాలి. చిన్నప్పుడు మా అన్నయ్యలు అనేవాళ్ళు దీన్ని ముక్కుకే 10 కోట్లు కట్నం ఇవ్వాలి, ముక్కు చూసి వచ్చిన పెళ్లి కొడుకు ఆ ముక్కు లావుగుంది అంటాడు, కట్నం ఎక్కువ ఇవ్వాలేమో అని నేను నవ్వుకునేదాన్ని. నేను రాజేష్ ఖన్నా చేసుకోవాలనుకునేదాన్ని చిన్నప్పుడు, అదే సినిమా యాక్టర్ రాజేష్ ఖన్నా, చిన్నప్పుడు రాజేష్ ఖన్నాని పెళ్లి చేసుకుందాం అనుకునేదాన్ని. రాజేష్ ఖన్నా ముక్కు చూస్తాడా, టాలెంట్, ఎంత పెద్ద హీరోయిను, అబ్బా క్లాస్ ఫస్ట్ సింగరు రైటర్ అని చూస్తాడు, కానీ ముక్కు చూస్తాడు. సో ఇప్పుడు ముక్కు, ఇమాజిన్ జయప్రదా నోస్, జయప్రదా ముక్కు ఒకసారి తలుచుకోండి, ఇమాజిన్ జయప్రదాస్ నోస్. మీకు ఇంకెవరిదైనా మహానటి సావిత్రి నోస్ నచ్చింది, లేదా కళాభినేత్రి వాణిశ్రీ నోస్ నచ్చింది, యు ఇమాజిన్ వాణిశ్రీ నోస్, వాణిశ్రీ గారి ముక్కు, లేదా వహీదా రెహమాన్ ముక్కు, వహీదా రెహమాన్ ముక్కు కూడా యూ కెన్ ఇమాజిన్. సో ఇఫ్ యూ కెన్, అంటే కొంతమందికి ముంతాజ్ ముక్కు ఇట్లా ఆకాశం చూస్తుంది లేదు, ముంతాజ్ ముక్కు కూడా గమ్మత్తుగా పోలే ఉంటుంది, యూ కెన్ ఇమాజిన్. నాకు స్పెషల్గా జయప్రద ముక్కు చాలా ఇష్టం, ముక్కు అంటే జయప్రద అదే ముక్కు, మిగతా అసలు ముక్కులే కాదు చెత్త బుట్టలో పడేయచ్చు. సో నేను మీరు ఎవరి ముక్కు మీకు ఇష్టమో అది ఇమాజిన్ చేసుకోండి. నాకు జయప్రద ముక్కు ఇష్టం. నౌ ఐ విల్ ఇమాజిన్ జయప్రదాస్ నోస్, ఇమాజిన్ జయప్రదాస్ నోస్, ఇమాజిన్ చేసుకున్నారా, జస్ట్ జయప్రదా నోస్ని ఇమాజిన్ చేసుకొని టేక్ వన్ ఎంప్టీ గ్లాస్ తీసుకొని జయప్రదా నోస్ని మాత్రం మర్చిపోకండి. ఏ భయ్యా ప్లీజ్ కమ్, ఇతడు ఓపెన్ కరికే దేవునా, థ్యాంక్ యూ, థ్యాంక్స్. సో వీ షుడ్ ఇమాజిన్ జయప్రదా నోస్. మీకు ఇష్టమైతే టేక్ వన్ ప్లెయిన్ వాటర్ గ్లాస్, ఒకవేళ మీకు వాటర్ ప్లెయిన్ వాటర్ మినరల్ వాటర్ టేక్ ప్లెయిన్ వాటర్ తీసుకోండి, ప్లెయిన్ వాటర్ తీసుకొని డూ ద ప్రేయర్. నేను ఆరెంజ్ జ్యూస్ తీసుకుంటా, యూ కెన్ టేక్ ఎనీథింగ్ విచ్ యూ వాంట్, మీకు ఏది ఇష్టం అది తీసుకోండి. ఐ లైక్ ఆరెంజ్ జ్యూస్ ఫ్రెష్, మన ఇంట్లో చేసిందైనా పర్వాలేదు, లేదా మనం బయట నుంచి కొనుక్కున్నదైనా పర్వాలేదు. ఐ థ్యాంక్ జయప్రదా ఫర్ బీయింగ్ హియర్, ఐ థ్యాంక్ లార్డ్ ఆఫ్ యూనివర్స్ ఫర్ బీయింగ్ హియర్,
I thank Vishwamata for being here and I got connected to universe. Since I like Jayaprada and her nose very much, I want Jayaprada's nose to be like my nose, or at least my nose to be like Jayaprada's nose. I want my nose to look like Jayaprada's nose. Jayaprada kuda nenante chala ishtam telusa. Jayaprada also likes me, you know. Jayaprada gari mukku laga na mukku undali ani korukovali. Mee andariki evaru mukku ishtam? Aalu mukku meer imagine chesukondi. Imagine Jayaprada's nose. My nose must be looking like Jayaprada's nose ani prayer chesukondi. Glass lo posukovali aa juice, empty glass lo. ఇదివరకు ఆల్రెడీ ఉన్న గ్లాస్లో కాదు పోసుకొని. నౌ వీ షుడ్ బి డ్రింకింగ్ ఇట్. మీకు రేపటి నుంచి జయప్రద కనిపిస్తుంది. యూ విల్ బి సీయింగ్ జయప్రద ఇన్ మీ. థ్యాంక్ యూ. సో ఎవరో లేడీస్ వచ్చారు పక్కింటి అరుస్తున్నారు. ఊరోళ్ళు ఎవరు? గోదావరి జిల్లా భాష. ఓకే, వెజ్ బిర్యానీ. ఐ మీన్ లుకింగ్ లైక్ జయప్రద. ఓకే, ఏదైనా కానీ స్విచ్ వర్డ్స్ మీరు మర్చిపోవాలి. అదే బండ గుర్తు పట్టుకొని కూర్చోవద్దు. ఓకే ఫ్రెండ్స్, దిస్ ఇస్ వాట్ వి డూ. స్విచ్ వర్డ్స్లో ఉన్న గొప్పతనం. చియర్స్. వెజ్ బిర్యానీ తింటున్నాను. మరి మీరు కూడా మీ స్విచ్ వర్డ్స్, మీకు ముక్కు ఎవరి ముక్కులాగా ఉంటే ఇష్టం, అది ఈ విధంగా విశ్వమాతకి ప్రార్థన చేసి స్విచ్ వర్డ్స్ చెప్పాలి. బ్యూటిఫుల్ ఎలిగెంట్ నోస్. వీ విల్ బి గెటింగ్ బ్యూటిఫుల్ ఎలిగెంట్ నోస్. సో అందుకే మిమ్మల్ని, అంటే నా మెంబర్స్ అందరినీ, కొత్త బట్టలు వేసుకోమని చెప్పి, కొత్త బట్టలు వేసుకొని మనం వండుకున్న బిర్యానీ, వెజ్ బిర్యానీ, వెజ్ పులావ్, వెజ్ పులావ్ తింటూ ఈ స్విచ్ వర్డ్స్ ప్రేయర్ చేయండి. ఆ రాజాని దబా దబాకే కారే పులా. రాజాని దబా దబాకే కారే హం పులావ్. ఓకే ఫ్రెండ్స్, ఈ స్విచ్ వర్డ్ చెప్పడానికే నేను అందరినీ కొత్త బట్టలు వేసుకోమని చెప్పాను. ఓకే, సీ యూ.